ఏయ్ ఆగు, ఎందుకు పిలిచావు? నీకు చొక్కా లేదేంటి? నాకు చొక్కా కొనిచ్చాలి ఎవరు లేరు, నేనే కష్టపడాలా కొనుక్కోవాలా. నీకు మమ్మీ డాడీ ఎవరు లేరా? ఎవరు లేరు, నేనున్నాను. ఈ రోజు నుంచి నీకు అమ్మ నాన్న అన్ని నేనే. డోంట్ వరీ దోస్త్, కమ్ ఆన్. ఏంటి అలా కూర్చుని పోయావు? నా బ్యాగ్ని మోయలేకపోతున్నాను. బంటి బ్యాగ్ మోయటం నా వల్ల కాదు మమ్మీ. బంటి ఎక్కడ? వాడు స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. డ్రైవర్ చూసి ఆపలేదా? వాడెవరికి తెలియకుండా మాయమయ్యాడు. సరే నువ్వు వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని స్నాక్స్ తిను, డాన్స్ క్లాస్ టైం అవుతుంది. అబ్బా అదొక్కటి ఉందా? బంటి పొద్దున్నుంచి స్కూల్కి వెళ్లేదంట. వాడి బ్యాగ్ కూడా వైశ్వ తీసుకొచ్చింది. మీ గారాబం వల్లే వాడు ఇలా విచ్చలవిడిగా తయారవుతున్నాడు. రేపు పొద్దున్న ఏ టెర్రరిస్ట్ అయినా ఆశ్చర్యం లేదు. సిటీలో సర్కస్ ఏమైనా ఉందా? ఇలాంటప్పుడు జోకులు వేస్తే చాలా అసహ్యంగా ఉంటుంది. జోకులు కాదు, వాడేదో చూడాలని వెళ్ళుంటాడు. జోసి అని చెప్పాల్సిన టైం అయింది. వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకొని హాస్టల్లో వేయండి. కూర్చో. పర్వాలేదులే, కూర్చో, ఇది మా ఇల్లే. మమ్మీ మమ్మీ, కాఫీ టీ ఏమైనా తాగుతావా? వద్దు. మమ్మీ మమ్మీ మమ్మీ, వీడు నా దోస్త్. షర్ట్ ఏమైందిరా? నా దోస్త్కి ఇచ్చా. పాపం వీడికి అమ్మ నాన్న ఎవరు లేరు. సరే నువ్వు పైకి వెళ్ళి స్నానం చేయి. మరి నా దోస్త్? నేనున్నాగా మాట్లాడతాను, నువ్వు వెళ్ళు. సరే. ఏం చేస్తుంటావు? చెత్త కాయత ఎరుకుంటా, ఆ మమ్మీని డబ్బులతో అన్నం తింటా. నువ్వు వెళ్ళు. ఇట్రా, నీ పేరేంటి బాబు? రాజు. తీసుకో. వద్దు సార్. పర్వాలేదు, తీసుకో సార్. ఓకే పద. స్కూల్ ఎగ్గొట్టి ఎక్కడ తిరుగుతున్నావురా? బర్త్డే రోజు కూడా స్కూల్కి వెళ్ళాలా? నాకు జాలీగా తిరగాలనిపించింది, బయటకి వెళ్ళాను. నాకు కొట్టాలనుంది, కొడుతున్నాను. చదువుకోమని స్కూల్ పంపిస్తే అందరినీ తిడతావు, కొడతావు. నీకు ఒక్క ఫ్రెండ్ ఉన్నాడా? ఒక్క ఫ్రెండ్ ఉన్నాడా చెప్పు? ఒక్క ఫ్రెండ్ ఉన్నాడా? సంవత్సరానికి ఒక స్కూల్, అందరు టీసీ పంపించడమే నిన్ను. నిన్ను ఇలా కాదు, ఈరోజు ఏం చెప్పాను? నేను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను. ఎస్ఐ గారు పంపించారు. ఏంటి విషయం? మీ ఇంటి నుంచి ఒక ఫోన్ వచ్చింది. మేమెవరం చేయలేదే. ఎవరో చిన్న కుర్రోడు ఏడుస్తూ ఫోన్ చేశాడంట. నేనే ఫోన్ చేశా. మా మమ్మీ నన్ను విపరీతంగా కొడుతుంది, అరెస్ట్ చేయండి. చిన్నపిల్లలను కొడతాం తప్పు కదా అంకుల్. చూడు బాబు, నువ్వు ఏదో గొడవ చేసింటావు, మమ్మీ కొట్టుంటుంది. వాళ్ళు ఏం చేసినా నీ మంచి కోసమే కదా, తప్పు బాబు. ఇంకెప్పుడు అలా పోలీస్ స్టేషన్ ఫోన్ చేయకు, ఓకేనా? సారీ అండి, ఇక మీదట అలా జరగకుండా చూసుకునే బాధ్యత. ఇట్స్ ఓకే సార్, ఇట్స్ ఓకే.